ఇవాల్టి మన వీడియోలో మిల్క్ పౌడర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. జస్ట్ 4 to 5 మినిట్స్ లో ఈ లడ్డూస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ట్యూన్స్. ముందుగా ఒక పాన్ లోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్ లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 కప్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఉండల్ లేకుండా గరిటతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ లడ్డూస్ కి ఎక్స్ట్రాగా షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిల్క్ పౌడర్ లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలి అని అనుకుంటే 2 స్పూన్ల షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ మిల్క్ పౌడర్ ని ఒక 2 నిమిషాల పాటు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న మిల్క్ పౌడర్ కొద్దిగా సాఫ్ట్ అయ్యి మనం లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా వస్తుంది. అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెండు చేతులతోనూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ లడ్డూస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం సున్నుండలు ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తూ చుట్టుకుంటామో అదే విధంగా ఈ లడ్డూస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ పౌడర్ లడ్డూస్ రెడీ అయిపోయాయి. ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై హోమ్ ట్యూన్స్.